सो हाई फ्रेंड्स, दिस इज संदीप। वेलकम टू तेलुगु टेक डिजिटल यूट्यूब चैनल। ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే జీబీ వాట్సాప్ నుంచి వాట్సాప్ కి డేటా ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి టాపిక్ అన్నమాట। సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే థాంక్యూ సో మచ్। చాలా వరకు ఈ మధ్య జీబీ వాట్సాప్ లన్నీ బ్యాన్ అవుతున్నాయి, లేదంటే అఫీషియల్ అకౌంట్ యూజ్ చేయమని చెప్పేసి అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి। సో ఆ వాట్సాప్స్ అయితే ఆగిపోతున్నాయి కదా। సో మీకు స్క్రీన్ షాట్లో చూపిస్తాను, చూడండి పక్కల వీడియోలో। సో ఈ విధంగా అయితే చాలామందికి అయితే అడుగుతున్నారు, ఇది సేఫ్ కూడా కాదు జీబీ వాట్సాప్ అయితే। నేను లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను, మళ్ళీ కూడా అదే చెప్తున్నాను। సో అఫీషియల్ వాట్సాప్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వండి। పాపం ఇంకొంతమంది ఏంటి అంటే అఫీషియల్ వాట్సాప్కి వెళ్ళాలనే ఉంది, బట్ వాళ్ళ ఇంపార్టెంట్ చాట్స్ అయితే ఉంటాయి కదా, సో అవి అయితే డిలీట్ అవుతాయని చెప్పేసి అయితే చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు। సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను, నన్ను కూడా చాలామంది అడిగారు అనుకోండి బట్. సో మీరు ఏం చేస్తారంటే వీడియోని అయితే స్కిప్ చేయకండి, వీడియో చూసేటప్పుడు ఏం చేస్తారంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు। సో తర్వాత వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సగం సగం ఫాలో అయిపోయి బ్రో మాకు వర్క్ అవ్వలేదు బ్రో, మా చాట్ అంతా వెళ్ళింది బ్రో అంటారు। సో నేను అందుకే చెప్తున్నాను, వీడియో కంటిన్యూగా చూడండి, నేను చెప్పే ప్రతి స్టెప్ కూడా స్టెప్ బై స్టెప్ చేయండి, ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది। మీరు ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా కూడా వీడియో అయితే వర్క్ అవ్వదు, ఓకేనా। సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। సో చూడండి, మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను, చూడండి మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అయిపోండి। సో ముందుగా జీబీ వాట్సాప్లోకి అయితే వెళ్ళండి। సో జీబీ వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఇది నా చాట్స్ అన్నమాట, ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఫైనల్లో చాట్ బ్యాకప్ ఆ దాంట్లోకి వచ్చిందా రాలేదా అని చెప్పి, ఓకేనా। సో రైట్ సైడ్ కార్నర్లో 3 బటన్స్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది కదా, సో ఈ సెట్టింగ్స్లోకి రండి। సెట్టింగ్స్లోకి రాగానే ఇక్కడ చాట్స్ అనేది ఉంది కదా, చాట్ మీద క్లిక్ చేయండి, చాట్ బ్యాకప్ అయితే అయిపోయింది కదా। సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు, సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సారీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి, మై ఫైల్స్ లేదా ఫైల్ మేనేజర్ అనేది ఉంటుంది మీ మొబైల్లో, సో క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది, వచ్చిన తర్వాత ఇక్కడ డివైస్ స్టోరేజ్ ఉంది కదా, డివైస్ స్టోరేజ్లోకి వెళ్ళండి, డివైస్ స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత ఆండ్రాయిడ్ అని కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళండి। ఆండ్రాయిడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డాటా మీడియా ఓబీబీ, సో మనకు మీడియా ఇంపార్టెంట్ అనమాట, ఈ మీడియాలోకి వెళ్ళండి। మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, సో ఈ జీబీ వాట్సాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జీబీ వాట్సాప్ ఉందిగా, మళ్ళీ క్లిక్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేటాబేస్ మీడియా బ్యాకప్స్, ఓకే బ్యాకప్స్లో చూడండి ఇవన్నీ కూడా మన స్టిక్కర్స్ వాల్పేపర్స్ ఏవేవైతే సెట్టింగ్స్ ఉంటాయో అవి ఉంటాయి, బట్ ఇక్కడ డేటాబేస్లో మన మెసేజ్ స్టోర్స్ ఇందులో స్టోర్ అవుతాయి, ఇంకా మీడియాలో వచ్చిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట, ఓకే। మీరు ఏం చేస్తారు అంటే ఈ జీబీ వాట్సాప్ ఫోల్డర్ మొత్తాన్ని కాపీ చేసుకోండి, కాపీ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఎక్కడ పేజ్ చేస్తారనేది మీ ఇష్టము, నేనైతే ఇక్కడ పాడ్కాస్ట్ అనేది కనిపిస్తుంది కదా దీంట్లో అయితే పేజ్ చేస్తాను। సో పేస్ట్ అయిపోయింది అంటే ఇప్పుడు నా దాంట్లో చాట్ తక్కువగా ఉంది, ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ కాదు కాబట్టి మీ దాంట్లో కొంచెం టైం తీసుకుంటుంది। ఇప్పుడు ఏం చేస్తారంటే ఆండ్రాయిడ్లోకి రండి, ఆండ్రాయిడ్లోకి రాగానే మీడియా ఉంది కదా, మీడియాలోకి వస్తే మనకి ఇక్కడ జీబీ వాట్సాప్ ఉంది, దీన్ని ఏం చేస్తారంటే రీనేమ్ చేయండి, రీనేమ్ దగ్గర కమ్ డాట్ జీబీ ఉంది కదా, ఈ జీబీని తీసేయండి, కమ్ డాట్ వాట్సాప్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీనే క్లిక్ చేసి మళ్ళీ దీన్ని రీనేమ్ చేయండి, రీనేమ్ దగ్గర జీబీ తీసేయండి, ఓకే మళ్ళీ ఇలా వెళ్ళి ఈ బ్యాకప్స్ ఉంది కదా బ్యాకప్లోకి వెళ్ళండి, ఇంకంతే। తర్వాత డేటాబేస్, సో డేటాబేస్లోకి వెళ్ళగానే మనకి ఏం ప్రాబ్లం రాదు, బట్ ఇక్కడ దీంట్లో మీద కూడా మీరు ఏం చేస్తారంటే అన్నీ రీనేమ్ చేయండి, రీనేమ్ దగ్గరకు వచ్చి జీబీ, ఈ జీబీ అనే దాన్ని మొత్తం కంప్లీట్గా తీయాల్సి ఉంటుంది, అన్నిటినీ రీనేమ్ చేయండి ఒకసారి, సో అన్ని రీనేమ్ చేయాలి, మీరు ఒక్కటి మిస్ చేసినా ప్రాబ్లం అవుతుంది, సో మనం అన్నిటికీ ఇక్కడ రీనేమ్ అయితే చేసాము, సో చెక్ చేసుకోవచ్చు, సో ఇమేజెస్ ఇవన్నీ చూడొచ్చు, ఓకేనా। సో వాట్సాప్ స్టిక్కర్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసాం మనము, డేటాబేస్లో కూడా చెక్ చేసుకోండి ఒకసారి, ప్రాబ్లం ఏమి ఉండకుండా, బ్యాకప్ సెట్టింగ్స్, చాట్ బ్యాకప్, ఓకే సో ఇవన్నీ బ్యాకప్ అయిపోయాయి, అంటే ఐ మీన్ రీనేమ్ అయితే చేసుకున్నాం మనం। ఇప్పుడు రీనేమ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకసారి మొబైల్ని టర్న్ ఆఫ్ చేసి ఆన్ చేయండి, టర్న్ ఆఫ్ చేసి ఆన్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి।
సో చూడండి, మొబైల్ అయితే టర్న్ ఆన్ చేశాను. ఇప్పుడు టర్న్ ఆన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అఫీషియల్గా వాట్సాప్ అయితే డౌన్లోడ్ చేయండి. మళ్ళీ సో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ అలో. నాట్ నో. సో చూడండి, కంటిన్యూ. సో లుకింగ్ ఫర్ బ్యాకప్ ఉంది కదా. రీస్టోర్ యువర్ చార్జ్ 16 మినిట్స్ అగో అంట. సో రీస్టోర్ యువర్ మెసేజ్ అంటే మీడియా ఫ్రమ్ యువర్ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ ఇఫ్ యూ డోంట్ రీస్టోర్ నౌ. సో ఇప్పుడు రీస్టోర్ కొడతాము. ఫస్ట్ 180 మెసేజెస్ రీస్టోర్డ్ అంట. సో సక్సెస్ఫుల్గా మనమైతే రీస్టోర్ చేసుకున్నాము. సింపుల్ టిక్ అనమాట ఇది. బట్ ఏంటంటే, ఇంతకుముందు నేను వేరేలాగా చెప్పేవాడిని, బట్ ఇది ఈసారి అయితే ట్రై చేశాను, వర్క్ అయింది. నెవర్. చూడండి, మీకు ఇంతకుముందు ఈ రికార్డింగ్లో కనిపిస్తాయి అన్నీ కూడా, ఇవైతే వస్తాయి. చూడండి, మీకు ఫస్ట్లో ఏదైతే మెసేజ్ పెట్టానో అవన్నీ కూడా బ్యాకప్ అయ్యాయి. ఓకేనా? సో ఈ విధంగా అన్నమాట మీరు జీబీ వాట్సాప్ నుంచి వాట్సాప్కి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది జాగ్రత్తగా చేయాలి, స్టెప్ బై స్టెప్. ఓకేనా? సో చూసారు కదా వీడియో అయితే. సో ఇంత కష్టపడి చేశాను కాబట్టి అట్లీస్ట్ నా కోసం ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా జీబీ వాట్సాప్ వల్ల వాడే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసుకొని అఫీషియల్ వాట్సాప్కి అయితే రమ్మని చెప్పండి. ఓకేనా? సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.